గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంచి ఫామ్ మీద ఉన్నాడు. ప్రజెంట్ రామ్ చరణ్ కాలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో మూవీ చేస్తున్నాడు. మూవీ నిజంగానే గేమ్ చేంజర్ అని యూనిట్ చెప్తోంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి భారీ అప్డేట్ రెడీ అయిందట. చాలా కాలం నుంచి గేమ్ చేంజర్ పై అప్డేట్స్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉండటంతో దానికి తగ్గట్లే సర్ప్రైజ్ ఉండబోతుందట. గేమ్ చేంజ్ మేకర్స్ మూవీ విశేషాలు ఏంటో, తీసుకున్న డెసిషన్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీని కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సాగదీస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీపై పానిండియా రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. అయితే ఎప్పుడు విడుదలవుతుందనే టెన్షన్ ఫ్యాన్స్ లో ఉన్న ప్రొడ్యూసర్ మాత్రం ఈ మ్యాటర్ లో చాలా క్లారిటీగా ఉన్నారు అంటున్నారు. గేమ్ చేంజర్ పై ఉత్కంఠకు తెరదించేందుకు మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెడీ అయ్యారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ని వినాయక చవితి పండుగ రోజున ప్రకటించాలని మూవీ టీం నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ పోస్టర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ను రివీల్ చేయబోతున్నారని టాక్. అందరి అంచనాల ప్రకారం గేమ్ చేంజర్ డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోందట. ఈ డేట్ తోనే పోస్టర్ రానుందట. ఇదే నిజమైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉంటారు. ఈ అప్డేట్ కోసమే రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుమారు 3 ఏళ్లుగా ఈ మూవీ షూటింగ్ సాగుతోంది. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఓ టీజర్ ఈ నెలలోనే రానుందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో టీజర్ రిలీజ్ చేసేలా మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తంగా చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అప్డేట్లు ఈ మూవీ నుంచి వరుసగా వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే 2వ పాటని తీసుకొచ్చే పనులు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా కోసం తన షూటింగ్ ని రామ్ చరణ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. అయితే రీషూట్లు ఉంటాయనే రూమర్లు వచ్చాయి. ఏది ఏమైనా క్రిస్మస్ సందర్భంగా గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తామని దిల్ రాజు స్పష్టం చేయడంతో డిసెంబర్ 20నే యూనిట్ డిసైడ్ చేసింది. గేమ్ చేంజర్ సినిమాలో పొలిటికల్ పాయింట్ ఉన్న పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దామని దిల్ రాజు అంటున్నారు. 5 పాటలతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని అన్నారు. ఈ సినిమాలోని పాటలు విజువల్స్ ట్రీట్ గా ఉంటాయని కూడా చెప్పారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం తమకి పూర్తిగా ఉందని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఐఏఎస్ అధికారి క్యారెక్టర్ ని రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నారు. ఎన్నికల వ్యవస్థపై ఈ మూవీ రూపొందించారని టాక్ వినిపిస్తోంది.